பிரிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும் நின்ற குன்றத்தினை நோக்கி நெடுமாலே வாயல் கூவும் நல்ற பெய்யும் மழை காணில் நாரணன் வந்தான் என்றாலும் என்றின மையல்கள் செய்தார் என்னுடைய கோமளத்தையே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். மாதா பிதா யுவதயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரீகணம் பிரணமாமி மூர்த்தனா. மனம் திருவாய்மொழிலோ நாலகவ சதகன்லோ நாலகவ தசகன்லோ நாலகவ பாசுரான் இப்படி அனுசந்தானம் சேஸ்குண்டாம். ஒன்னிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும் நின்ன குன்னத்தினை நோக்கி நெடுமாலே வாவென்னு கூவும் நன்னு பெய்யும் மழைகாணில் நாரணன் வந்தானென்னாலும் என்னின மையல்கள் செய்தார் என்னுடை கோமளத்தையே. ஒன்னிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும் நா கூతురు ఏం చేస్తున్నది మీకు ఒక్కసారి తెలియజేస్తాను ఆవిడ యొక్క చేష్టలు ఎలా ఉన్నాయి అని ఆ తల్లి చెప్తూ ఒన్నియ తింగళై కాటి పైన అంటే సాయంకాలం పూట సంధ్యాకాలంలో అందరూ కూడా వచ్చారు. ఒక్కసారి ఆ రోజు విశేషంగా పౌర్ణమి ఆ సమయంలో ఆ తల్లి ఒన్నియ తింగళై కాటి ఒళిమణి వండనే ఎన్న నా కూతురు ఏం చూస్తున్నది తెలుసా అండి? షోడస కళలతో పరిపూర్ణుడైనటువంటి చంద్రుని చూచి ఒళిమణి వండనే ఎన్నం కాంతిగల స్ఫటికం వంటి వర్ణం కలిగినటువంటి భగవానుడా అని చెప్తున్నది, సంబోధిస్తున్నదట. ఒన్నియ తింగళై కాటి ఒళిమణి వండనే ఎండ్రుం ఇలా చెప్పుచున్నది. తరువాత తన ముందు ఉన్నటువంటి పర్వతాన్ని చూచి నిన్న కున్నత్తినై నోక్కి నిండ్ర తన ముందు నిలిచి ఉన్నటువంటి కుండ్రమంటే పర్వతం, ఆ పర్వతాన్ని నోక్కి చూచి నెడుమాలే వా ఎండ్రు కూవుం. ఇదేమైనా సాధ్యమా? కృపారుడా, ఓ దయామయుడా, వ్యామోహం కలవాడా, రా అని పిలుస్తున్నది. అంటే పర్వతాన్ని, అచేతమైనటువంటి పర్వతాన్ని రా అని పిలుస్తుంది. దీనికి ఏం కారణం? నిన్నకున్నత్తినై నోక్కి నెడుమాలే వా ఎండ్రు కూవుం ఈ ప్రకారంగా పిలుస్తున్నది అతను. తరువాత నన్ను భయ్యం మళహాణిల్ నారణన్ వందాన్ ఎండ్రు నన్ను పొయ్యి జోరుగా వర్షం కురుస్తున్నది. ఆ వర్షాన్ని చూచి తర్వాత చూచి అంటే ఆ మేఘాన్ని కూడా చూచి అదుగో నారాయణుడు వచ్చేశాడు అని ఆవిడ తలుస్తున్నాడు. ఎన్నెన మెయ్యెన్నుడై కోమలత్తై ఈ ప్రకారంగా మేఘమును చూచి నెమలి నర్తనం చేస్తున్నట్టు నారణన్ వందాన్ ఎండ్రు ఆలుం ఎన్నెన మెయ్యల్హల్ చేయదార్ ఎన్నుడై కోమళత్తయే. ఎన్నుడై కోమళం, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి నా కుమార్తెను ఎన్నెన మెయ్యల్హల్ చేయదార్, ఎంత మైకానికి అంటే భ్రమకు గురి చేస్తున్నాడో, మైకం కలుగునట్లు ఆ భ్రమలకు లోనయ్యేటట్లు ఆ భగవంతుడు చేస్తున్నాడు, గురి చేస్తున్నాడే అని ఈవిడ బాధపడుచున్నది ఈనాటి పాసురం ద్వారా. ఈ పాసురంలో చంద్రుణ్ణి స్మరిస్తున్నారు, అదే ప్రకారం పర్వతాన్ని స్మరిస్తున్నారు, వర్షం లేక మేఘాన్ని కూడా స్మరిస్తున్నారు. ఇదంతా కూడా భగవత్ సదృశ పదార్థాలుగా ఇక్కడ ఉన్నాయి. భగవంతుని యొక్క స్వరూప స్వభావాదులంతా కూడా ఈ వస్తువుల ద్వారా మనం ఈ లోకంలో తెలుసుకోవచ్చు కనుక ఇటువంటి పదార్థాలను ఇక్కడ మనకు చూపించారు.
ஒன்னிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும். வாஸ்தவங்க இ பகவத் விஷயம் வந்து சூழண்டி, இது ஒரு காலக்ஷேப கிரந்தம். ఎన్నో వ్యాఖ్యానాలు దీనికి ఉన్నాయి. ఆ వ్యాఖ్యాన వైభవం, వ్యాఖ్యాన స్వారస్యం ఏదైతే ఉందో, వీటన్నింటినీ కూడా మనం గురుముఖంగానే మనం తెలుసుకోవాలి. లోతైనటువంటి తత్వాలు ఉన్నాయి, అనేక వేదాంత రహస్యాలంతా ఇక్కడ ఇమిడి ఉన్నాయి. కానీ మనం ఏదైతే మనకు ఈ లోకంలో ఇప్పటికి కావాలో దాంత అంతవరకు మనం చెప్పుకుంటున్నాం. కనుక ఒన్నయ్య తింగళై కాటి ఒళిమణి వండనే అన్నాం. చంద్రుణ్ణి చూపించింది ఆవిడ, చంద్రుణ్ణి చూపిస్తున్నది మనకు తెలుసు. కానీ ఆవిడ చంద్రుణ్ణి చంద్రుడిగా చూడలేదు, ఆ చంద్రుణ్ణి భగవంతుడిగా చూస్తున్నది. అదే ఆ భగవద్భక్తుల యొక్క ఒక మహాత్మ్యం. కనుక చంద్రుడిగా కాకుండా భగవత్ స్వరూపంగానే ఆవిడ కనిపిస్తుంది. కనుక ఎలాగైతే పచ్చకామర్ల వాడికి అన్నీ పచ్చగా కనిపిస్తుందో, అదే ప్రకారంగా భగవద్భక్తి గల వారికి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుని యొక్క స్వరూపాదుల్లో లీనమైనటువంటి వాళ్లకు అన్నీ భగవంతుడుగానే కనిపిస్తాయి. ఇది లోక సత్యం, సత్యం సత్యం. కనుక ఆ చంద్రుణ్ణి చూచిన తరువాత ఒళిమణి వండనని అన్నది. అంటే ఆళ్వారులే ఒక చోట, ఉమ్మత్తర్ పోల్ పిత్తే ఏరి అనురాగం పొడియం పోదు ఎం పెమ్మానోడుత్తేషన్ అంగుళ్ళం కూడ కూడిత్తాహిల్ నల్లురైపే అన్న రీతిగా ఈ పరాంకుశ నాయకి అయినటువంటి ఈవిడ ఈ ప్రకారంగా చెబుతూ ఒళిమణి వండనే ఎన్నం. మంచి కాంతి కలిగినటువంటి స్ఫటికం వంటి ఆ వర్ణం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ శైత్యగుణ సామ్యం కూడా ఇక్కడ ఉన్నది అని వ్యాఖ్యాతులు చక్కగా వర్ణిస్తున్నారు. కనుక ఎలాగైతే రామాయణంలో వాల్మీకి నారదుణ్ణి అడిగిన తర్వాత నారదుడు సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శన. ఆ రామభద్రుడు ఎటువంటి వాడు అంటే సోమవతు, సోమ అంటే చంద్రుడు, చంద్రుడి వలె ప్రియదర్శనుడుగా ఉన్నాడు అంటే అందంగా ఉన్నాడు. అలాగే ఇంకొక చోట కూడా చంద్రకాంతారణం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదర్య గుణైపుంసా దృష్టి చిత్తాపహారిణం. అందరి యొక్క దృష్టిని చిత్తాన్ని అంతటిని కూడా అపహరించేటువంటి స్వరూపం గలవాడు రామభద్రుడు కదా, చంద్రుని వంటి ముఖం గలవాడు అన్నారు. ఈ ప్రకారంగా ఇంకొక చోట కూడా తేతం సోమమివోద్యంతం, సోమమివ ఉద్యంతం, ఆ బాలచంద్రుడిగా ఉదయిస్తున్నటువంటి ఆ రామభద్రుడి యొక్క ఆ ముఖ సౌందర్యాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో. కనుక విశేషంగా ఆ భగవంతుడితో సంశ్లేషించాలి అని ఆవిడ యొక్క కోరిక. ఎందుకంటే విశ్లేష దుఃఖంలో ఉంది. కనుక ఆ చల్లని స్వభావం శరీరంతో అందంగా ఉన్నటువంటి చంద్రుడు సంశ్లేషించడానికి వస్తున్నాడు, అదిగో చూడండి అని ఆవిడ తెలియజేస్తున్న విధంగా ఈ వాక్యం ఉన్నది. ఒన్నయ్య తింగళై కాటి ఒళిమణి వండనే శుద్ధ స్ఫటిక సంకాశం అన్న రీతిగా కాంతి గల స్ఫటికమణి వలె శరీరం కలిగినటువంటి వాడా. అందుకే ఆండాళ్ తల్లి మాలే మణివన్నా అని ఆ భగవంతుణ్ణి పిలిచింది. కనుక వ్యామోహం కలవాడుగా ఉన్నాడు. తరువాత నిన్నకున్నత్తినై నోక్కి నెడుమాలే వావెన్నుకు, ఆవిడికి ఎదురుగా ఒక పర్వతం కనిపించింది. ఆ పర్వతాన్ని చూచినటువంటినే భగవంతుని యొక్క సౌలభ్య వాత్స ఆశ్రిత వాత్సల్యాది గుణాలన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అణౌరణీయాన్ మహతోమహీయాన్ అన్న రీతిగా అన్ని చోట్ల భగవంతుడు వేం చేసి ఉంటాడు అన్నారు. అందుకే తొండ్రడిప్పుడి ఆళ్వార్లు తిరుమాలైన దివ్య ప్రబంధంలో స్వామిని పచ్చైమా మలైపోల్ మేనీ పవళవాయి కమలచ్చంగన్ పచ్చై మామలెహోల్మేని అన్నారు కదండి. కనుక అటువంటి భగవంతుణ్ణి పలుచోట్ల పర్వతంతో పోల్చడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే పర్వతం అని మనం చెప్తూ ఉన్నాం, దానికి పర్యాయ పదంలో నగహ అగహ ఉంది. నగహ అంటే నగచ్చతీతి నగహ, దాన్ని కదిలించలేం మనం, ఎక్కడికి వెళ్ళదు, చలించదు కూడా. అదే ప్రకారంగా పరమాత్మను తమ యొక్క
ఆ కుదృష్టి కుయుక్తు ఏవైతే ఉంటాయో తద్వారా పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని ఎవ్వరూ కూడా కదల్చలేరు అని ఈ పర్వత సామ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిన్నగున్నత్తినై నొక్కి నెడుమాలే వావెన్నుగు. భగవంతుడు ఏ ప్రకారంగా భక్తుణ్ణి అక్కడ అనుగ్రహిస్తున్నాడు అంటే, తింత్రిణి చింత చెట్టు కింద కూర్చున్నటువంటి నమ్మాళ్వాళ్ళకు ఇదంతా ఎక్కడ కనిపించింది అంటే, ఆ భగవత్ పరతంత్రులు ఎవరైతే ఉంటారో, ఆ భగవద్ ఆశ్రితులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క భావనా ప్రవాహంలో సకల పదార్థాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పారు. అది మాత్రం కాదు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణుని యొక్క గుణ వైభవం అనేది ఆవిడ యొక్క కళ్ళకు అలా ముందు నిలిచిందట. అందువల్ల నిన్న కుండ్రత్తినై నోక్కి నెడుమాలే వాని, అటువంటి సౌలభ్య వాత్సల్యాది గుణ గణములు కలిగినటువంటి ఓ స్వామి నా దగ్గరికి రా అంటే, అటువంటి ప్రేమ, అమితమైనటువంటి అకృత్రిమైనటువంటి ప్రేమ, ఇలా నెడుమాలే అని చెప్పిన తర్వాత ఆ పాండవ దౌత్యంలో కూడా స్వామి నందనందని యొక్క మనం ఆ స్వాత్సల్యాది గుణాలు మనం తెలుసుకోవచ్చు. నెడుమై అంటే శేషిత్వం ద్వారా కలిగినటువంటి గొప్పతనం అన్నమాట. కనుక శరీరమనందలి ఆధిక్యం చూడగానే ఈ జగత్తునంతను తన యొక్క శ్రీపాదముల కింద ఉంచుకున్నట్లు పెద్ద రూపంలో ఆ లోకాలనంతా కూడా కొలిచినటువంటి సర్వేశ్వరుని తలుచుకుంటున్నది ఈ అమ్మాయి. అలాగే ఆ పర్వతం అనేది కదలలేక అనేక మార్లు వర్షించుట చేత అక్కడ మురికెంతా కూడా తొలగి మిక్కిలి నల్లనే ఉంటుంది. కనుక దానిని చూచి అతడు సాపరాధుగా ఉన్నాడు కనుక అలా ఒకచోట నిలుచుకుని ఉన్నాడు. అతన్ని పిలుస్తూ, ఎన్నో పనులు చేశావయ్యా నీవు, నీకేమి సిగ్గు అని అక్కడ చెప్పిన విధంగా, హ్రీహి ఏషాహి, సిగ్గుపడి వచ్చి అటు చాటుగా నిలబడినటువంటి ఆ స్వామిని రా అని పిలుస్తూ, నిన్నకున్నత్తినై నోక్కి నెడుమాలే వా ఎండ్రు కూవం. మూడవ వాక్యంలో నండ్రు హొయ్యం మళహాణిల్ నారణన్ వందా నిన్నాలం నండ్రు అన్నారు. అంటే ఉపకార స్వభావం, నల్లదనం చల్లదనం కలిగినటువంటి ఆ మేఘం అన్నమాట. పెయ్యం మళహాణిల్, ఇక్కడ అతివృష్టి కాదు అనావృష్టి కాదు, సకాలంలో కురిసేటువంటి వర్షం అన్నమాట. అటువంటి ఆ నారాయణ్ణి అంటే ఆ వర్షాన్ని చూచి నారణన్ వందాన్, మా నారాయణుడు వచ్చాడు అన్నారు. దయాశతకంలో వేదాంత దేశకుల వారు వృషగిరి కృష్ణమేఘ జనితాం జనితాపహరాం, ఎవరు వృషగిరిలో ఉన్నటువంటి కృష్ణ మేఘం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడు, ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క కృపా వృష్టి అక్కడ కురిసిన, మామూలుగా ఉండేటువంటి వృష్టి ఏదైతే ఉందో వర్షం బాహ్య శరీరానికి ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తే, భగవంతుని యొక్క కృపా కారుణ్య వృష్టి ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమనేటువంటి ఆ తాపత్రయాన్నంతటినీ కూడా అక్కడ ఉపశమింపజేస్తుంది అన్నారు. కనుక అటువంటి వృషగిరి కృష్ణమేఘ జనిత నన్ను పెయ్యం మళై కాణిల్ నారణన్ వందానన్నారు. నండ్రు పెయ్యం మళై కాణిల్ అంటే భగవంతుని యొక్క కారుణ్య అమృత వృష్టి అనేది కురియాలి. అది ఆ ప్రకారంగా కురిపించేవాడు ఎవరు అంటే శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు తప్పితే ఇంక ఎవ్వరూ కూడా అటువంటి ఒక కృపావృష్టిని కురిపించలేరు కదా. అందువల్ల అండాళ్ తల్లి కూడా ఆళిమళై కన్నా, పర్జన్య దేవతను అక్కడ సంబోధించలేదు, కన్నాని సంబోధించింది. కారణం ఏమిటంటే అందరికీ కూడా అధిపతి ఆయనే కదా. అది మాత్రం కాదు, ఎల్లప్పుడూ కూడా కృష్ణ నామస్మరణమే ఉన్నది కనుక కన్నా 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 అని చెప్తూ, మేఘ దర్శనం చేత మయూరాదులు ఎలాగైతే పురివిప్పి నాట్యమాడుతాయో అదే ప్రకారం మా అమ్మాయి కూడా నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ భగవంతుడు కనిపించాడనే ఆనందంతో నాట్యం చేస్తున్నది అని తెలియజేస్తుంది. నారణన్ వంద ఎన్నాలం చెప్పి అలా ఇంకొక విషయం ఏమిటంటే,
ఆవిడికి నారణన్ వందాన్ ఎలా తెలుస్తుంది అంటే, భగవత్ సంశ్లేషణ్ కలిగిన తరువాత భగవంతుడు వెళ్ళిపోయాడు. అంటే తన యొక్క భర్త వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు వర్షాకాలంలో నేను వస్తాను అని చెప్పాడు. కనుక ఎప్పుడైతే వర్షం వచ్చినదో తన భర్త కూడా వచ్చాడు, తన ప్రియుడు వచ్చాడు, తన నాయకుడు వచ్చాడు అని అనుకునే విధంగా ఈవిడ ఆ పరాంకుష నాయికి కూడా ఆ నన్ను పెయ్యం మళహాణి నారణన్ వందాన్ ఎండ్ర ఆలు అని చెప్పి ఎన్నిన మెయ్యల్హల్ చేయిదార్ ఎన్నుడై కోమలత్తి. ఎండ్ర అంటే ఇది ఒక అవ్యయం అన్నమాట. వ్యాకరణంలో ఆశంసాయాం భూతవచ్చ అని ఒక పాణిని సూత్రం ఉన్నది. అంటే ఇలా అనే అర్థం కాకుండా ఎప్పుడు అనే అర్థం కూడా వస్తుందట. కనుక ఈ ప్రకారంగా ఇలా నా యొక్క కుమార్తెను ఇటువంటి అవస్థ గురి చేస్తున్నాడు అని చెప్పినటువంటి ఆ తల్లి ఎప్పుడు చేస్తున్నాడో తెలియటం లేదు అని కూడా వాపోతున్నది. అందువల్ల ఎండ్రు ఇనమయ్యల్హల్ చేయదార్ ఎన్నుడై కోమలత్తయ్యే, మా కుమార్తెను ఎప్పుడు వచ్చి ఈ అవస్థకు గురి చేస్తున్నాడో నాకు తెలియటం లేదే. ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది అని అంటే పిచ్చెక్కించడానికి ఎప్పుడు వచ్చాడో తెలియటం లేదు. ఇలా మాట్లాడడానికి కారకుడైనటువంటి ఆ భగవంతుడు ఎప్పుడు వచ్చి ఈవిడిని మారుస్తున్నాడో తెలియటం లేదు అని తల్లికి ఒక విచారం అన్నమాట. కనుక చంద్రుణ్ణి చూచి భగవంతుడు అంటున్నది, అలాగే పర్వతాన్ని చూచి కూడా భగవంతుడే అని అంటున్నది, వర్షం మేఘాన్ని చూచి కూడా భగవంతుడే అని అంటున్నది. అంటే కారణం ఎవరు? ఆ సర్వేశ్వరుడే కదా, ఆ భగవంతుడే కదా, ఆ శ్రీయప్పతియే కదా. అతను తప్పితే ఇంకా ఎవరు ఈ ప్రకారంగా చేయగలుగుతారు అని ఈ తల్లి ఈ ప్రకారంగా ఎండ్రి ఇన మెయ్యల్హల్ చేయిదార్ అంటే మైకానికి గురి చేస్తుంది. ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నదో తెలియటం లేదు, ప్రతిరోజు కూడా నాకు అవస్థే అని చెప్పిన రీతిగా ఎన్నుడై కోమలత్తై, మృదువైనటువంటి శరీరం కలది ఈవిడ, సంశ్లేషాన్ని కూడా సహింపజాలనటువంటి ఈవిడ, ఆ విశ్లేష జనిత దుఃఖాన్ని ఏ ప్రకారంగా సహించగలదో అని నాకు చాలా బాధగా ఉన్నది, నేను కొంచెం కూడా ఊహించలేకపోతున్నాను అని ఆ తల్లి ఈ పాశురంలో నండ్రు భయ్యం మళహాణిల్ నారణన్ వందానెన్నాలం ఎన్నెనమెయ్యల్హల్ చేయిదార్ ఎన్నుడై కోమళత్తయ్యే. ఆ భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క లీలా రసం ఇలా ఉంటుంది. సంశ్లేష సుఖాన్ని మాత్రం కోరవద్దండి, విశ్లేష దుఃఖాన్ని కూడా అనుభవించి ఆ భగవంతుని యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోండని ఆ భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష ఇది. కనుక భగవద్ ఆశ్రితులు ఎప్పుడు కూడా కష్టాలలో కూడా కృష్ణుణ్ణి విడవకూడదు. కష్టాలలో ఆదుకునేవాడు ఆ శ్రీకృష్ణుడే కదా. కుంతి అదే ప్రకారంగా కోరుకున్నది కదా, కృష్ణ నాకు ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా ఒక కష్టాన్ని ఇస్తేనే కృష్ణుడైనటువంటి నేను తలుస్తాను. ఇటువంటి విశ్లేషం అనేది మనకు అందరికీ కూడా అంటే ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక సులభమైనటువంటి మార్గంగా మన యొక్క ఆర్తి ఏదైతే ఉందో దానిని చూచి భగవంతుడు వెంటనే పరిగెత్తుకుని తల్లి తన యొక్క కుమార్తె యొక్క అవస్థను ఈ ప్రకారంగా తెలియజేసినది. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదిన వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. ஒளிமணி வண்ணனே என்னும் நின்ற குன்றத்தினை நோக்கி நெடுமாலே வாயல்ருக்கும் நல்ற பெய்யும் மழை காணில் நாரணன் வந்தான் என்றாலும் மையல்கள் செய்தார் என்னுடை கோமளத்தையே.
திருவடிகளே சரணம் சரணம்.